హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను జీవీఎంసీ ఎన్నికల ప్రచారం పూర్తవుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80 పది మోడల్లో టీడీపీకి డిపాజిట్ కూడా తక్కువ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పరిసమాప్తం అవుతా ఉంది డిపాజిట్లు కూడా తక్కువ పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా మంది టీడీపీ అభ్యర్థులు ఓడిపోతున్నామని తెలిసి విజయం చేశారు పత్రిక ఎన్నికల్లో ఓటమని తెలుగుదేశం పార్టీ నడిచిపోతూ ఉంటే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచినటువంటి వారిని అందరినీ కూడా ఓడించారు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇది రిపీట్ కాబోతా ఉంది ఈ విషయాలన్నీ అమరావతి ఏమైందే విశాఖపట్నం పరిపాలన రాజధాని కాబోతా నాయుడు విశాఖపట్నం వచ్చారని విశాఖ రాజధానిని వ్యతిరేకించిన వీళ్ళు పప్పు నాయుడు తుప్పు నాయుడు విశాఖకు ఎందుకు వచ్చారని మరిచిపోయావా చంద్రబాబు నీవు మర్చిపోయినా ప్రజలు మరిచిపోలేరు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఇక్కడ పరిశ్రమలకి ఇబ్బందులు వస్తే ఆయన రాజశేఖర రెడ్డి గారే ఆదుకున్నారు ఆయన కొడుకుగా ముఖ్యమంత్రి జగన్ గారు ఎంతకు 10 రెట్లు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు భారీ మెజారిటీతో గెలిపించి మేయర్ పీఠాన్ని మరీ చెప్తా ఉన్నా జగన్ గారికి తానుగా ఇవ్వాలి టీడీపీ పాలనంతా మీ అందరికీ తెలుసు గ్రాఫిక్స్ మయం బాబుకి సినిమాల పిచ్చి అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు గ్రాఫిక్ చేశారు ప్రజలు చూశారు గ్రాఫిక్స్ కాలం చెల్లిపోయిందని మీ అందరికీ కూడా తెలుసు అబద్ధాలు చెప్పి ఎన్నాళ్ళు నడపగలవు చంద్రబాబు అని ప్రశ్నిస్తా ఉన్నా 2004లోనే అబద్ధాల బాబుగా ప్రజలందరూ కూడా నిన్ను గ్రహించారు అందుకే వరుసగా మిమ్మల్ని ఓడిస్తూ వచ్చారు సక్సెసివ్ ఎన్నికల్లో కూడా గతంలో కూడా టీడీపీ నేతలు ఏం చేశారో ప్రజలందరికీ కూడా తెలుసు టీడీపీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందన్నటువంటిది మీకు తెలుసు టీడీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన దోపిడీలు దొంగతనాలు హత్యలు భూదోపిడీలు ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని చెప్తున్నాను చంద్రబాబు ఆవు చేలో వేస్తే దూడ గట్టున వేస్తుందా అన్న చందానా తల్లి కొడుకులు దోపిడీ చేస్తుంటే తెలుగుదేశం పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు మా సంగతి ఏంటని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ గత ప్రభుత్వ హయాంలో దోపిడీకి దిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు రాష్ట్రంలోని మహిళలు ఏం చేశారు గుర్తులేదా బాబు గుర్తు తెలియలేదా బాబు అని ప్రశ్నిస్తా ఉన్నా తెలుగు దోపిడీ దొంగ తరిమి కొట్టాలనని కంట్లో గారం కొట్టారు మీరు దిక్కుదోచక తండ్రి కొడుకులు హైదరాబాద్కు పారిపోయి మీరు దాక్కున్నారన్న విషయం మర్చిపోకూడదు పంచాయతీ ఎన్నికల్లో కనీసం 10% ఓట్లు కూడా గెలవలేకపోయారు 10% సీట్లు కూడా గెలవలేకపోయారు అన్ని ఓడిపోయాం ఇప్పుడు ఓడిపోతున్నాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగేటటువంటి ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నటువంటిది స్పష్టంగా తెలుస్తారని జయించారు అనుకూల మీడియా మీ అనుకూల కుల మీడియా చెప్పింది ఏం చెప్పిందయ్యా చంద్రబాబు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగో ఓడిపోతారు కాబట్టి కనీసం అమరావతి విశాఖపట్నంలోనన్నా మీరిద్దరు కూడా తుప్పునాయుడు పప్పు నాయుడు పర్యటించి ఈ రెండు ప్రాంతాల్లో ఘోర ఓటమిని పరాజయాన్ని తప్పించుకోండి అనని కుల మీడియా మీ అందరికీ కూడా సలహా ఇచ్చింది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగూ ఓడిపోతారనని అమరావతి విశాఖపట్నంలో మీ ఇద్దరు కూడా తుప్పునాయుడు ప్రచారం చేశారు కానీ అమరావతి విశాఖ నిన్న విశాఖను విడిచిపెట్టి అమరావతికి మళ్ళీ తిరిగి పరుగులు పెట్టారు అమరావతిలో ప్రచారం చేశారు విజయవాడలో ప్రచారం చేశారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు కొన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి వ్యక్తి
ఏం మాట్లాడాలో తెలియదా ఏం మాటలు ఏం భాష మాట్లాడాలో తెలియదా మాజీ ముఖ్యమంత్రి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని ప్రశ్నిస్తా ఉన్నా ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు అధికార పక్షం వారైతే మేము పొలాని పని చేశామని చెప్పుకుంటారు చాలా ఇంకా చాలా చేస్తాం అంటే ప్రజల్ని ఓట్లాడుతారు అదే ప్రతిపక్షంలో వారు మేము అధికారంలో ఉన్నప్పుడు పలాన ప్రాంతానికి పలాది పనులు చేసి పెట్టామని చెప్తారు కానీ మీరు అధికారంలో ఉండగా పరిపాలనను వదిలేసి అవినీతికి పాల్పడ్డారు తప్పులు చేశారు అటు ప్రజలను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మీరు చేసినటువంటి ఘనకార్యం ఏమీ లేదు కాబట్టి మిమ్మల్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తరిమి తరిమి కొడితే మీరు హైదరాబాద్లో దాక్కుంటా ఉన్నారు చంద్రబాబు పర్యటనలో ఏం మాట్లాడారన్నటువంటిది అందరూ చూశారు కదా ఇక్కడేం మాట్లాడారో అమరావతిలో ఏం మాట్లాడారో ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విధంగా అమరావతికి వెళ్ళినప్పుడు ఇంకో విధంగా మాట్లాడుతా ఉన్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన రాజధాని గురించి ప్రస్తావనే లేదు అక్కడ విజయవాడకి వెళ్ళినప్పుడు రాజధాని గురించి పదే పదే ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం తమ్ముళ్ళందరిని ఉద్దేశించి మీరు నిద్రపోతున్నారా ఇక్కడ నుంచి పరిపాలన రాజధాని విశాఖపట్నంకి తరలి వెళ్ళిపోతుంటే మీరందరూ నిద్రపోతున్నారా అని ప్రశ్నిస్తాడు విశాఖపట్నం వస్తే విశాఖ విశాఖని తనే ఏదో అభివృద్ధి చేసినట్టుగా ప్రపంచ పటంలో తనే ఎక్కించినట్టుగా గొప్పలు చెప్పుకునేటటువంటి వ్యక్తి ఈ దుర్మార్గపు వ్యక్తి చంద్రబాబు నాయుడు అక్కడ ప్రజలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కానీ బాబు గారికి ఇది నచ్చట్లేదు మీరు అక్కడికి వెళ్ళి మీకు రోషం లేదా అని ప్రజలను విజయవాడలో తీస్తా ఉన్నాడు పోనీ విశాఖలో అయితే సరిగా మాట్లాడతాడా అంటే అది లేదు విశాఖలో పలాని పని చేశాను అని స్పష్టంగా చెప్పుకోలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇంతకీ ఏదైనా మంచి పనులు చేస్తే కదా నేను పలాని మంచి పని చేశాను అని చెప్పేదానికి ఆయన ఏ మంచి పని చేయలేదు కాబట్టి గత 5 సంవత్సరాల పరిపాలనలో 5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచుకుని విదేశాలకు తరలించి హవాలా ద్వారా అక్కడ విదేశాల్లో ఆస్తులు కూడగొట్టుకున్నటువంటి వ్యక్తి మీకు ప్రజలకి ఏం సమాధానం ఇస్తాడు నేను ఏమి సాధించానని ఈ రోజు విశాఖ ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ చెప్పగలుగుతాడని ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని తిట్టడం మొదలుపెట్టాడు తిట్టడం పూర్తయిన తర్వాత ఏదో ఒకటి చెప్పాలి కదా అని 4 ఓట్లు కూడా రావని గ్రహించి హుద్హుద్ తుఫాన్ లో వచ్చినప్పుడు హుద్హుద్ తుఫాన్ లో చాలా పని చేశానని గొప్పలు చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు అంత మాత్రాన పదవులు ఎందుకు నువ్వు చేసింది ఏమిటి ఎవరైనా కనీసం నష్ట నివారణ చర్యలు తీసుకోరా అంత మాత్రాన పదవులు ఎందుకు ప్రజల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదా అని పెద్ద మనిషిని ఈ స్థానంలో ఉన్నటువంటి మరో ముఖ్యమంత్రి ఉంటే తుఫాను వచ్చినప్పుడు నేను సాయం చేశానని ఏ వ్యక్తి పదే పదే చెప్పడం ఎందుకంటే అది వారి బాధ్యత కాబట్టి తుఫాను వచ్చినప్పుడు కరెంటు స్తంభాలు ఆ స్థానంలో వేరేవి పెట్టించా తీయించా అంటూ తిదిలి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వరద బాధితులను పరామర్శించడం కూడా పెద్ద పనిలాగా చెప్పుకునేటటువంటి ఘరానా దొంగ ఈ చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాను అని మన వాళ్ళు అంటున్నారు నీవు ఏమీ చేయలేదు మీ వాళ్ళు ఏమి చేస్తారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖను ఏమీ చేయలేని వాడు ఈ రోజు నువ్వు విశాఖ మేయర్ గా నీ ప్రతినిధి ఏం చేస్తాడు అని ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే మేము ఫలాని పనులు చేశామని ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా చెప్పుకుంటా ఉన్నారు సంక్షేమాలకి ఇది సంక్షేమ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు ధైర్యంగా గడిచిన 20 నెలల్లో 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు సంక్షేమ ప్రభుత్వం అని మా ముఖ్యమంత్రి ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఏమీ చేసింది లేని దానివల్ల ఈ రోజు ఫలాన్ని పని చేశానని స్పష్టంగా చెప్పలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు 4.5 బియ్యం కార్డులు తెలుగు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాం వైఎస్ఆర్ బీమా 3.5 లక్షల మంది కల్పించాం జగనన్న తోడు పథకంలో 25 వేల మందికి ఆర్థిక సహాయం చేశాం 1.5 లక్షల మందికి పెన్షన్ సదుపాయం కల్పించాం 1.8 లక్షల మంది విశాఖపట్నం వాసులకి పేదలకు ఇల్లు ఇస్తున్నాం
ఆసరా పథకం కింద లక్ష మంది పైగా ఆడపడుతులకు 15 వేల పైగా ఆర్థిక భరోసా ఇచ్చాం అమ్మఒడి కింద లక్షన్నర పైగా విద్యార్థుల తల్లిదండ్రులకు నిధులు ఇచ్చాం జగనన్న చేయూత కింద 50 70 వేల మందికి చేదోడు పథకంలో 17 వేల మందికి విద్యా దీవెనలు 30 వేల మందికి మత్స్యకార భరోసా 2 వేల మందికి కాపు నేస్తం 5 వేల మందికి వాహన మిత్ర 18 వేల మందికి నేతన్న నేస్తం కింద దాదాపు 1200 లా నేస్తం కింద సుమారు 500 మంది న్యాయవాదులకు భరోసా ఆర్థిక భరోసా ఇచ్చాం ఈ పథకాలన్నీ అమలు జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు విడుదల చేసి ప్రజలందరికీ కూడా పేద ప్రజలు బడుగుల వర్గాలందరికీ కూడా లబ్ధి చేకూరుస్తామని ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ధైర్యంగా చెప్తా ఉన్నారు త్వరలో సింహాచలం పంచగ్రామాల సమస్య గాజువాక హౌస్ కమిటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు